ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథము ప్రియులారా 7వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఓ గొప్ప సమూహము ఆ దర్శనములో యోహాను చూశాడు. వారు తెల్లని దుస్తులు వేసుకున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు, ఎవరు వీళ్ళంటే మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు అని చెప్పాడు. అంటే దాని అర్థము వాళ్ళు ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించి యేసు ప్రభుల వారి కొరకు శోధకుడైన సాతానుని జయించి గొర్రెపిల్లైన క్రీస్తు రక్తములో తమ వస్త్రాలని ఉతుక్కొని అవి తెలుపు చేసుకొని పరలోకానికి వెళ్ళారు. ప్రభువు కొరకు వారు ప్రాణత్యాగాలు చేశారు. ప్రభువు కొరకు వాళ్ళు హతసాక్షులైపోయారు. అటువంటి బిడ్డలందరి చేతుల్లో ఏమున్నాయంటే ఖర్జూరపు మట్టలు ఉన్నాయని వాక్యం సెలవిస్తారు. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తంటే విజయానికి సూచన. దయచేసి గమనించాల్సింది, ఖర్జూరపు మట్టలు విజయానికి సూచన. ఆ రోజున వారు పరలోకంలో ఖర్జూరపు మట్టలు వెతుకొని వెళుతూ ఉంటే అక్కడ యోహాను గారు అడిగిన మాటకు చెప్తున్నారు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమని మహాశబ్దముతో వారు కేకలు వేస్తున్నారని వాక్యము సెలవిస్తారు. ఎందుకు అంత శబ్దంతో కేకలు వేయాలి అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ఎలాగున్నాడో మనకు తెలియదు. ఈ భూమి మీద మనమున్నప్పుడు తండ్రి ఎలాగున్నాడో తెలియదు. అయితే యేసు ప్రభుల వారిని మనము విశ్వసించాం. ఏ రీతిగా విశ్వసించాము అంటే, ఆయన దేవుడని విశ్వసించాం. ఆయన సిల్వలో కార్చిన రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించాడని విశ్వసించాం. ఆ విశ్వాసమును బట్టి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. యేసు ప్రభుల వారిని నేను వదిలిపెట్టే ఎన్నో అవిశ్వాస సంబంధమైన కార్యాలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు నా ముందు నిలబడి నన్ను పీడించడం ప్రారంభించాయి. అయినా శోధనలకు కానీ, సమస్యలకు కానీ, నిందలకు కానీ, అవమానములకు కానీ నేను జడిసిపోకుండా నా యేసే నాకు కావాలి అని పట్టుదల కలిగి ప్రభు కొరకు జీవించాను. ఆ రీతిగా అన్ని శ్రమల మధ్యన క్రీస్తును వదిలిపెట్టకుండా జీవిస్తూ చనిపోయిన కారణాన నా జీవితంలో నాకు జయ జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. అందుకని పరలోకంలోకి నేను వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు ఆయన ధరింపచేసి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ విజయోత్సాహాన్ని, సింహాసనం మీద కూర్చున్న తండ్రిని, గొర్రె పిల్లగా కనిపిస్తున్న యేసు ప్రభుల వారిని చూసి వాళ్ళు మహాస్తోత్రమని గట్టిగా నినాదాలు చేశారు. ఒక మాట నేను చెప్తాను, మీ ఇంట్లో ఎవరైనా ఒకరు తప్పిపోయారు, ఒక మాసం అయిపోయింది వాళ్ళు కనిపించలేదు, వెతుకుతారు 2 మాసాలైంది వారు కనిపించలేదు, వెతుకుతారు. అయితే 3వ మాసాన వాడు ఇంటికి వచ్చాడు. మీకు ఎలాగనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. గట్టిగా అవన్నీ హత్తుకుంటారు. ఎక్కడికి వెళ్ళావురా ఇంతకాలం, ఏం చేశావు, ఏమైపోయావని గట్టిగా గుండెకు హత్తుకొని గట్టిగా ఏడ్చేయడం, గట్టిగా ఏడవడం ప్రారంభిస్తావు. అదే రీతిగా ఈరోజున భూమి మీద అగోచరముగా ఉన్న యేసు ప్రభుల వారిని పరలోకములు మనం నేరుగా చూసినప్పుడు ఆ సంతోషాన్ని భరించలేక ఆ గొప్ప దేవుణ్ణి, ఆ గొర్రె పిల్లైన ప్రభుని చూసి దేవునికి స్తోత్రం, మహాదేవునికి స్తోత్రం, నా కొరకు ప్రాణం పెట్టిన గొర్రె పిల్లైన యేసు ప్రభుల వారికి స్తోత్రం, నా కొరకు సిల్వలో రక్తం కార్చిన
గొర్రె పిల్లైన యేసు ప్రభులు వారికి స్తోత్రమని గొప్ప గొప్ప శబ్దాలతో అక్కడ దేవుని స్తుతిస్తా. ఈ ఖర్జూరపు మట్ట జయ జీవితానికి సూచన. దయచేసి గమనించాల్సింది ప్రభు పిల్లలు, మనం బాగా ఆలోచించవలసిన విషయం, దేవుని బిడ్డలుగా మన విశ్వాసాన్ని పాడు చేసే కార్యాలు ఏవైనా మనకు తటస్థపడితే మనం అధైర్యపడకూడదు. నేను ఒక్కరోజున పరమ గొర్రె పిల్లైన క్రీస్తు ప్రభుల వారిని పరలోకంలో చూస్తాను, కాబట్టి ఈ శోధన నేను జయించాలి. దయచేసి గమనించాలి, మనము కలవరపడకూడదు. పరమ గొర్రె పిల్లైన యేసు ప్రభుతో పాటు తండ్రిని కూడా, సింహాసనం మీద కూర్చున్న తండ్రిని కూడా నేను చూస్తాను, కాబట్టి ఈ అవమానానికి నేను భయపడకూడదు, దాన్ని జయించాలి. దేవుని బిడ్డలు, ఈ పేదరికానికి నేను భయపడను, దాన్ని జయించాలి. ఈ ఆకలి దప్పులకు నేను భయపడను, దాన్ని జయించాలి అని వాటిని జయించుకుంటూ క్రీస్తు కొరకు నిలబడి మనము చనిపోతే ఒక్కరోజున పరలోకంలో ఇక్కడ కనిపించని యేసు ప్రభుల వారు, కనిపించని తండ్రి సింహాసనాల మీద కూర్చొని నీ కళ్ళ ముందు కనిపిస్తాడు. ఎంత సంతోషమో, సంతోషాన్ని నిజంగా ఎవరు వర్ణించలేరు. దేవుని బిడ్డలుగా నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కరోజున రాజుగా రాబోతున్నాడు. బైబిల్లో మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. దేవుని వాక్యం సెలవిస్తాది, 1260 రోజులు ఆ ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు. ఎవరికి ప్రవచిస్తారు అంటే యేసు ప్రభుల వారు రాజుగా రాకమునుపు ఇజ్రాయేలు ప్రజలు ఇంకా మెస్సయ్యని నమ్మలేదు. దయచేసి వినాలి, యేసు ప్రభు దేవుడని కానీ యేసు ప్రభుల వారు యూదుల రాజుని కానీ వాళ్ళు నమ్మలేదు. వాళ్ళింకా యేసు ప్రభుల వారు మరియ కుమారుడని, ఇప్పుడు కూడా యెరూషలేముకు వెళ్ళి ఎవరైనా యూదులతో యేసు ప్రభు దేవుడంటే వాళ్ళు చీ అని అంటారు, చీదరించుకుంటారు ఇప్పటికి కూడా. అయితే ఒకటి సత్యం, అక్కడున్న యాజకులు కానీ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎవ్వరూ యేసు ప్రభుల వారిని ఇప్పటికీ అంగీకరించలేరు. వారంతా కూడా ధర్మశాస్త్ర నియమంలోనే బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాడు. ఆ ఇద్దరు సాక్షులు వచ్చి 3.5 సంవత్సరం వారి మధ్యన ప్రకటన చేస్తారు. 3.5 సంవత్సరం వారి మధ్యన ప్రకటన చేసిన తరువాత వారు చేసే పనులు చాలా ఘోరంగా ఉంటాయి. నీళ్లను రక్తంగా మార్చేస్తారు, ఆకాశం నుండి అగ్ని కురిపిస్తారు. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏవేవో అద్భుతాలు చేసినప్పుడు ప్రజలు కోపోద్రేకులై వాళ్ళిద్దరిని సంత వీధిలో చంపేస్తారు. 3 రోజులు ఆ శవాలు అలాగే పడి ఉంటాయి. 3వ రోజున పరలోకం నుండి ఒక స్వరము వినిపించి మీరు లేచి నిలబడమని అన్నప్పుడు వారిద్దరూ సజీవులుగా బ్రతుకుతారు. సజీవులుగా అయి వారు పైకెత్తబడతారు. ఆ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా చూస్తారు. ఆ ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించడం కానీ, ఆ ఇద్దరు సాక్షులు యెరూషలేము పట్టణంలో ఉన్న ఆ ఇశ్రాయేలీలకు అందరికీ కూడా అందరి మధ్యన వారు చేసే అద్భుత కార్యాలు కానీ అన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకు వారు యేసు ప్రభుల వారిని నమ్మలేదు, మెస్సయ్య వస్తాడు వస్తాడని ఎదురు చూసి అసలైన మెస్సయ్య వచ్చిన వారి కళ్ళు గుడ్డివైపోయాయి, వారి కన్నులు అంధత్వంతో మత్తబడ్డాయి. కారణం ఏమిటంటే చూడండి, ప్రస్తుతం ఇజ్రాయేలీల మీద పాలస్తీనా వారు, గాజా వారు యుద్ధాలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఈ వైపున ఆ వైపున చనిపోతూ ఉన్నారు, అవిటి వారైపోతూ ఉన్నారు, చేయి విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, కాలు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా
ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇజ్రాయేలీలు. అయితే యెహోవా దేవుడు యేసు కాదని వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రపంచంలో చాలా దేశాలు ఒక్కరోజున వారి మీదికి యుద్ధము ప్రారంభమవుతుంది. ఆ దినమున దేవుడే వారి పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధానికి హర్మగిద్యోను యుద్ధము అని చెప్తారు. ఆ యుద్ధములో ఇజ్రాయేలీలు విజయాన్ని దేవుడే ప్రసాదిస్తాడు. ఆ తరువాత ఆ కృప కలిగిన దేవుడు తన 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. నన్ను బాగా గమనించాలి. అయితే భూమి మీద సంఘము ఉండదు. సంఘం ఎక్కడుంటుంది అంటే దేవుడు సంఘాన్ని మధ్య ఆకాశానికి తీసుకొని వెళ్ళిపోతాడు. సంఘం మధ్య ఆకాశంలో ఉంటుంది. యుద్ధానంతరం ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు సంఘాన్ని పాత నిబంధన కాలపు భక్తులను అందరినీ కూడా భూమి మీదకి తీసుకొని వస్తాడు. వచ్చి భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. దేవుని బిడ్డలు నన్ను బాగా గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత కూర్చున్న ప్రతి వారు కూడా ఆ యెరూషలేము పట్టణంలో ఆ ఇద్దరు సాక్షులు ప్రకటించే ప్రతి ఒక్కటి చూస్తారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం యుద్ధం అని నినాదాలు చేస్తూ సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. మీరెరుగుదురు రష్యా దేశానికి ఉక్రెయిన్ దేశానికి 1 సంవత్సరం పైన పడింది యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు యెరూషలేముకి గాజాకు పాలస్తీనాకి కూడా చాలా రోజుల నుండి యుద్ధం జరుగుతూ ఉంది. ఇలాగే యుద్ధాలు ప్రారంభమవుతాయి. అప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా సమాధానం కావాలి, సమాధానం కావాలి. ఎవరు మాకు సమాధానం ఇచ్చేది అని అంటే అప్పుడు అంత్యక్రీస్తు మెస్సయ్యగా ప్రత్యక్షమవుతాడు. ఆ అంత్యక్రీస్తుని వీళ్ళు మెస్సయ్యగా అంగీకరిస్తారు. నన్ను గమనించాలి. అంటే సాతానుడి యొక్క ప్రధాన దూత అంత్యక్రీస్తు వాణ్ణి మెస్సయ్యగా స్వీకరించిన తరువాత వాడు వచ్చి ప్రపంచ దేశాలన్నీ కూడా సామరస్యంగా ఉండేటట్టు వాడు ఒక ప్రకటన చేస్తాడు. ఒకే మతం, ఒకే కులం, ఒకే జాతి, ఒకే కరెన్సీ, ఒకే దేవుడు అనేటటువంటి నినాదంతో ప్రపంచాన్నంతటి కూడా సామరస్యం చేసి వాడు పరిపాలన చేయడం ప్రారంభిస్తాడు. ఇజ్రాయేలీలు కూడా వాణ్ణి అంగీకరిస్తారు. అయితే వాడు అంత్యక్రీస్తుని ఎప్పుడు అర్థమవుతుందంటే ఇజ్రాయేలీలు కట్టినటువంటి మందిరంలో అపవిత్రమైన జంతువుని వాడు బలి ఇవ్వడం ప్రారంభిస్తాడు. అంటే పందిని బలి ఇస్తాడు. అప్పుడు వారు తెలుసుకొని తిరుగుబాటు చేస్తారు. దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా ప్రపంచంలో ప్రతి మూలన ఉండేవారు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్లో ఎక్కడెక్కడో జరిగే సమాచారాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది. ఈ నాగరికత కాలంలో ఆ టెక్నాలజీ పెరగడం వలన ప్రతి ఇంటిలో కూడా ప్రపంచంలో జరిగే సమాచారం తెలిసిపోతుంది. రెండవది, ప్రపంచంలో నువ్వు ఏ మూల ఉన్నా అంత్యక్రీస్తుకి నీ విషయం బాగా తెలిసిపోతుంది. నీకు ఒక కోడ్ ఇస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, ఏవేవో కార్డులు ఉన్నాయి, అవన్నీ తీసేసి నీకు ఒక కోడ్ ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు. నీ నెంబరు కొడితే నీ హిస్టరీ అంతా కూడా వానికి తెలిసిపోతుంది. నీవు వానికి విరోధివా, వానికి అనుకూలస్తుడివా అని తెలిసిపోతుంది. ఆ రీతిగా తెలిసిన తర్వాత వాడు నేను చంపకుండా మానడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకంత అవసరం లేదు. కానీ అవసరమైనది ఏమిటంటే యేసు ప్రభుల వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి, గార్ధపం మీద వెళ్ళటానికి కారణం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు గాడిద మీద, కుమారుడైన క్రీస్తు గాడిద పిల్ల మీద కూర్చొని వెళుతూ ఉన్నారు. వెళ్ళి వారు దేవాలయంలోకి ప్రవేశించారు.
దేవాలయంలో ప్రవేశిస్తే దేవాలయం అంతా కూడా వ్యాపారంగా మారిపోయాది. అక్కడ పశువులు అమ్మేవారు, పక్షులు అమ్మేవారు, ఎడ్లను అమ్మేవారు, ఇవన్నీ దేవాలయంలో కనిపించాయి. దేవాలయము వ్యాపార సంబంధమైనదిగా మారిపోయాది. అప్పుడు ప్రభు అంటాడు, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, దానిని మీరు దొంగల గుహగా చేశారే అని చెప్పి వారి బల్లలన్నీ త్రోసేశాడు, వారి రూకలన్నీ చిమ్మేశాడు. ఆ గొర్రెల్ని గాడిదల్ని అన్నింటినీ విప్పి బయటికి తరిమేసి మందిరాన్ని శుభ్రం చేశాడు ఆయన. ప్రియులారా గమనించాలి, ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, అపవిత్రమైన జంతువైన మనల్ని ప్రభుల వారు ఒక వస్త్రము కప్పి మన మీద ఆసీనుడై యెరూషలేముకు తీసుకెళ్లాలనేది దేవుని ఆశ. ఆ అపవిత్రమైన జంతువు నేనే, అపవిత్రమైన జంతువు నీవే.